నా పేరు అవతి వెంకటేశ్వర రెడ్డి అండి. మాది తూములూరు గ్రామం. నేను 10 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయం చాలా ఇబ్బందిగా ఉంది. నాకు కొంత అవగాహన ప్రకారం చెప్తున్నాను. మన తాతల కాలం నాడు ఇప్పుడు మన ఆచరిస్తున్నటువంటి ఏ విధమైనటువంటి రసాయనాలు కానీ పురుగు మందులు కానీ ఆ రోజుల్లో ఉండేవి కాదు. ఆ రోజుల్లో మంచి దిగుబడులు తీసేవాళ్ళు. ఆ రోజులంతా దేశీయ విత్తనం ఉండేది, మంచి దిగుబడులు వచ్చాయి. తర్వాత రాను మన తండ్రులు వ్యవసాయం వచ్చేసేప్పటికి హరిత విప్లవం అని మొదలైంది. అప్పుడు మెల్లిగా రసాయనాలు పురుగు మందులు వాడటం మొదలుపెట్టారు. గత 50 సంవత్సరాల నుంచి మనం పూర్తిగా రసాయన వ్యవసాయానికి వచ్చేసేసాం. ఏది మన అధికారులు, మన వ్యవసాయ శాఖ అధికారులు చెప్పిన దానికంటే మనం ఎక్కువ మోతాదుగా మనం రసాయనాలు పురుగు మందులు వాడటం వల్ల మన భూమి పూర్తిగా చౌడు బారిపోయింది. ఏ విధమైనటువంటి మొక్కలు, ఏ విధమైనటువంటి దిగుబడి రాకుండా తయారైపోయింది. అందుకని ఇప్పుడు మన భూమిని మనం సారవంతం చేసుకునే టైం వచ్చింది. మన భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు అన్నింటినీ మనం అభివృద్ధి చేసుకునే టైం వచ్చింది. అవి ఎట్లా చేసుకోవాలంటే పూర్తిగా మనం ద్రవజీవామృతము, ఘనజీవామృతంతో మన భూమిని మనం పూర్వం స్థితికి మనం తెచ్చుకోవచ్చు. వెంకటేశ్వర రెడ్డి గారు, గత 2 సంవత్సరాల నుంచి సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు కదా, పురుగు ఎరువులు వాడకుండా పురుగుల మందులు కొట్టకుండా పండించడం ఇది సాధ్యమేనా? ఈ విధంగా వ్యవసాయం చేయడం సాధ్యమేనండి. ఈ ఘనజీవామృతం ఎలా తయారు చేస్తారండి, దీనివల్ల ఉపయోగాలు ఏంటి? ఈ ఘనజీవామృతం తయారు చేయడానికి కావలసినటువంటి పదార్థాల్లో మొదటిది 100 కిలోల ఆవు పేడ, లేదంటే మన పశువుల పేడ. తర్వాత రెండవది 2 కిలోల నల్ల బెల్లం. 3వది వచ్చేసి పప్పు ధాన్యాల పిండి, అంటే మినుము, పెసర, ఉలవ, శనగ ఇట్లాంటిదన్నమాట. ఈ వేరుశనగ సోయాబీన్ వద్దండి, దానిలో ఆయిల్ ఉంటుంది కాబట్టి అది వద్దు. ఈ పిండి 2 కేజీలు పిండి తీసుకోవాలి మనం. దోసెడు మట్టి, గట్టు మట్టి కానీ పుట్ట మట్టి కానీ, ఏదైతే మన రసాయనాలు పడనటువంటి మట్టి ఒక దోసెడు. చివరిగా మనకు కావాల్సింది ఇవన్నీ కలపడానికి తగినటువంటి ఆవు మూత్రం, లేదంటే మన పశువుల మూత్రం కానీ సరిపోతుంది. ముందుగా పేడలో 2 కేజీల బెల్లం కలుపుకుందామండి. 100 కేజీల పేడలో పప్పు దినుసుల పిండి మనం ఏదైతే సిద్ధంగా పెట్టుకున్నామో అది పూర్తిగా కలపండి. దీంట్లో మనం ఏదైతే ముందుగా పెట్టుకున్నామో మట్టి, పుట్ట మట్టి అది కూడా కలిపేసుకుందాం. ఈ కలుపుకున్న మిశ్రమంలో తగినంత ఆవు మూత్రం పోసుకుని బాగా మెత్తగా కలుపుకొని పిడకలు తయారు చేసుకోవడానికి ఎట్లా అయితే ముద్దలాగా అవుతుందో ఆ విధంగా మనం అయ్యే విధంగా మూత్రం కలుపుకోవాలి దానిలో. ఈ మనం ముద్దగా చేసుకున్నటువంటి ఈ ఘనజీవామృతాన్ని చిన్న చిన్న ఉండలుగా తీసుకుని పిడకలుగా కొట్టుకోవాలి. ఈ విధంగా తయారు చేసినటువంటి ఘనజీవామృతాన్ని మనం పిడకల్ని వారం రోజుల పాటు నీళ్ళు ఆరబెట్టుకుంటే దానిలో తేమ అంతా పోతుంది. ఈ పిడకల్ని మనం పిడకల రూపంలో కానీ లేదంటే పొడి చేసి కానీ మనం గోనె సంచుల్లో నింపుకొని 6 నెలల పాటు నిల్వ చేసుకోవచ్చు. దీన్ని ఆఖరి దుక్కిలో కానీ లేదంటే పంట మధ్య కాలంలో మనకి ఎప్పుడైతే అవసరమో అప్పుడు దీన్ని మనం ఎరువుగా వాడుకోవచ్చు. ఇదంతా ఒక ఎకరానికి సరిపోయేటటువంటి ఘనజీవామృతం.
ఘనజీవామృతం వల్ల ఉపయోగాలు ఏమిటి? ఎప్పుడైతే మనం ఈ ఘనజీవామృతం భూమిలో వేసామో, వేసిన వెంటనే భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు, వానపాములు వేగంగా అభివృద్ధి చెందుతాయి. అంటే సుమారుగా లక్షలు అభివృద్ధి చెందుతాయి అన్నమాట. దీనివల్ల మొక్కకు కావలసినటువంటి స్థూల సూక్ష్మ పోషకాలన్నీ వెంటనే అందుతాయి, మొక్క ఆరోగ్యంగా ఉంటుంది, భూమి సారవంతం అవుతుంది, నీటి ఎద్దడిని కూడా తట్టుకునేటువంటి శక్తి మొక్కలకు లభిస్తుంది. ఘనజీవామృతాన్ని ఎందుకు తయారు చేయాలి, ఎలా తయారు చేయాలి, దీనివల్ల ఉపయోగాలు మాకు వివరించి చెప్పినందుకు మీకు ధన్యవాదాలు.